Vivekananda Pvt ITI, Dowlaiswaram. Na peru Sheshkumar. Senior Fetters Theory. Dear students, nenu manu lubrication coolants lesson lo types of lubricants kuda cheptunnam. Modalati liquid lubricants, rendodi semi liquid, moododi solid lubricants ani cheptunnam. Mari vaati kosam enna prati daani kosam kuda vidividiga cheppadam jarigindi. Ee roju manu properties of lubricants kuda cheptunnam. Ante ee lubricants anedi konni pratyekamaina properties kaligi untayi, ante konni dharmalu kaligi unte avi lubricants ga upayogapadtayi. Avi mukhyamaina dharmalu enti, ee dharmalu ayithe mari daani unte, ante ee properties ayithe aa lubricants unte avi number one lubricants ante manam lubricants ga upayogapadevi enti aa properties anni unta kaligi undali. మనం చెప్పిన ప్రాపర్టీస్ అన్ని కూడా తప్పకుండా ఈ గుడ్ లూబ్రికెంట్స్ కలిగి ఉండాలి. మొట్టమొదటిది విస్కాసిటీ. విస్కాసిటీ అనగా ఇట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ఫ్లూయిడిటీ ఆఫ్ ది లిక్విడ్. అనగా విస్కాసిటీ అంటే ఏంటంటే జారుడుతనం అంటారు తెలుగులో, జారుడు గుణం. అది ఎంత డిగ్రీ అయితే జారుడు ఉంది అది దాని డిగ్రీ అనమాట. ఎంత జారుడు ఉంటే అంత మంచి మరి లూబ్రికెంట్ గా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఆ లూబ్రికెంట్ ఆ జారుడు ఉండటం వల్ల ఈ లూబ్రికెంట్స్ కి మరి ఫ్రిక్షన్ తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. దానికి ఉండవలసిన బేసిక్ ఈ లూబ్రికెంట్ ఉండవలసిన బేసిక్ ప్రాపర్టీయే విస్కాసిటీ. రెండోది ఇది ఈ విస్కాసిటీ ఎక్కువ ఉండటం వల్ల ఫిల్మ్ ఫార్మేషన్ జరుగుతుంది. అంటే మనం చెప్పుకున్నాం ఈ లూబ్రికెంట్స్ ఎక్కడ ఉపయోగిస్తాం, మరి రెండు తిరిగే గేర్ తీసుకుని ఈ విధంగా
డిస్కాసిటీ పెరుగుతుంది, అంటే దాని యొక్క చిక్కదనం పెరుగుతుంది. అలాగే ఆ నెంబర్ పెరిగేది ఎస్ అయినప్పుడు పెరిగేది కూడా అది ఎక్కువ టెంపరేచర్ తట్టుకునే కూడా దాంట్లో ఉంటుంది. ఎంతైతే ఎక్కువ విస్కాసిటీ ఉందో అంత ఎక్కువ టెంపరేచర్ తట్టుకుంటుంది. కనుకనే దీన్ని మనం ఈ లూబ్రికెంట్స్ అనేవి కూడా ఎస్ ఐ నెంబర్ అనేది మనం చూసి ఆ దానికి ఆ లూబ్రికెంట్స్ వాడతాం. ముఖ్యంగా మరి కనుకనే ఈ ఎస్ ఐ నెంబర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, అది చూసుకునే మనం వాడవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చి లూబ్రికేషన్ మెథడ్స్. మరి ఈ లూబ్రికేషన్ అనేది ప్రతి మిషన్కి ఒకలా ఉండదు, ప్రతి దానికి కూడా కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా ఆ లూబ్రికేషన్ అనేది చేస్తాం. ఆ లూబ్రికేషన్ మెథడ్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చి ఫోర్స్ మెథడ్, సెకండ్ వచ్చి స్ప్లాష్ మెథడ్, థర్డ్ వన్ వచ్చి గ్రావిటీ మెథడ్. ఇలాగా